హైదరాబాద్ మదీనాగూడలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ ట్యాంకర్ను ఆయిల్ ట్యాంకర్లు ఢీకొన్నాయి. డ్రైవర్లకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకుని డ్రైవర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. గ్యాస్ ఆయిల్ ట్యాంకర్లను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. గ్యాస్ లీక్ కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మదీనాగూడలో ట్యాంకర్ల ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు కరస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. గ్యాస్ కు సంబంధించిన లారీ అలాగే పెట్రోల్ ను తీసుకెళ్తున్న లారీ ప్రమాదము పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు సంఘటన స్థలంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం కూడా భారత్ గ్యాస్ కు సంబంధించిన వెహికల్ ఈ వెహికల్ అలాగే హెచ్పి పెట్రోలియం సంబంధించిన వెహికల్ రెండు మియాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం ఈ రోడ్డు అంటే ఏ విధంగా జరిగిందనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎదురుగా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్డు మియాపూర్ వెళ్ళే రోడ్డు అంటే బిహెచ్ఎల్ లింగంపల్లి మీదుగా ఇటు నేషనల్ హైవే ఇది, ఇటు మియాపూర్ వరకు వెళ్తున్న హైవే ఇది. ఈ హైవే పైన ఇటు బిహెచ్ఎల్ మీదుగా బిహెచ్ఎల్ నుండి వస్తున్న వెహికల్ ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఇటు కుకట్పల్లి మీదుగా వస్తున్న భారత్ గ్యాస్ సంబంధించిన బండి ఇప్పుడు మీరు చూస్తున్న పొజిషన్ పూర్తిగా ఆపోజిట్లో ఉంది. రియల్గా అయితే ఉదయం తెల్లవారుజామున అయితే ఇటు మీకు ఆపోజిట్లో ఇటు కుకట్పల్లి మీదుగా రావడం జరిగింది తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్స్ ఏవైతే వస్తున్నాయో ఆ వెహికల్స్ కుకట్పల్లి మీదుగా ఇటు మియాపూర్ వెళ్తున్న రోడ్డు, ఈ రోడ్డు మీదుగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వస్తుంది భారత్ గ్యాస్కు సంబంధించిన లారీ. అది పూర్తిగా కూడా కంటైనర్ పూర్తిగా ఎంప్టీగా ఉంది. సరిగ్గా మియాపూర్కి 1 కిలోమీటర్ దూరంగా ఉందనగా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డివైడర్స్ మీదకి వెళ్ళి ఒక్కసారిగా అవతలికి వెళ్ళిపోవడం జరిగింది. అవతలికి అంటే డివైడర్ పైనుండి దూసుకొని అవతలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న హెచ్పి పెట్రోలియం సంబంధించిన లారీని ఢీకొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ చూస్తున్న డివైడర్ ఏదైతే మీకు ఇప్పుడు కనబడుతుందో ఈ డివైడర్ వద్దే ఈ డివైడర్ మీదకి వెళ్ళే లారీ అవతలికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎదురుగా సిటీకి వస్తున్న హెచ్పి పెట్రోలియం సంబంధించిన లారీ దాన్ని ఢీకొట్టడం జరిగింది. అయితే రెండు కూడా కేవలం క్యాబిన్ల వరకే ఢీకొట్టడం జరిగింది. పెద్దగా ప్రాణాలు పోయేంత యాక్సిడెంట్ కాదు. కానీ ఒకవేళ ఇదే పెట్రోలియం గ్యాస్ ట్యాంకర్లో కనుక గ్యాస్ ఉంటే మాత్రం ప్రమాదం మరో రకంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఎదురుగా రోడ్డు యువతలి వైపు వచ్చి కుకట్పల్లి వైపుగా సిటీ లోపలికి వెళ్తున్న హెచ్పి పెట్రోలియం సంబంధించిన వెహికల్ ఢీకొట్టడం జరిగింది. ఇందులో మనం చూస్తే కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది డ్రైవర్కి ప్రమాదం జరిగింది. అతను అంటే ప్రాణాలతో బయటపడ్డాడు కానీ తీవ్ర గాయాలైతే. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఐడి కార్డు కూడా మనం లోపల చూడవచ్చు. హెచ్పి పెట్రోలియం సంబంధించిన లారీ ఇది. ఈ AP23U5551 ట్యాంకర్ ఇది హెచ్పి పెట్రోలియం సంబంధించింది. ఈ ట్యాంకర్కు ఢీకొట్టడం జరిగింది. దీంట్లో ఇద్దరికి డ్రైవర్తో పాటు ఆ క్లీనర్కి కూడా గాయాలు కావడం జరిగింది. వెంటనే వీళ్ళని స్థానికులు ఇక్కడ ఉన్న వాళ్ళు 108ని పిలిపించి వాళ్ళని ఆసుపత్రికి తరలించారు. పెట్రోలియం ఇప్పుడు ఈ ట్యాంకర్ పూర్తిగా కూడా పెట్రోల్తో నిండి ఉంది. ఒకవేళ ప్రమాదం కొంత భారీ స్థాయిలో ఒకవేళ ఏదైతే భారత్ గ్యాస్ వెహికల్ కనుక మరి స్పీడ్లో కనుక ఉండి ఉంటే మాత్రం పెట్రోల్ ట్యాంకర్ని ఢీకొట్టడం ఆ తర్వాత ప్రమాదం చాలా హెవీ స్థాయిలో ఉండేది. ఎందుకంటే రెండు కూడా ఎక్కువ స్థాయిలో ప్రమాదం జరిగేవే కాబట్టి. అంటే ఇటు హెచ్పికి సంబంధించి చూసుకుంటే పెట్రోలు, భారత్కి సంబంధించి చూసుకుంటే గ్యాస్, ఈ రెండు కూడా హై ఫ్లేమ్కి సంబంధించినవి కాబట్టి ఒకవేళ ప్రమాదం చాలా భారీ స్థాయిలో ఉండదు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఈ రోడ్డు పైన ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రస్తుతము పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారు. మరొకవైపు ట్యాంకర్ని ఇక్కడ నుండి తొలగించేందుకు మియాపూర్కు సంబంధించిన పోలీస్ సిబ్బంది ప్రస్తుతం ఇక్కడ శ్రమిస్తున్నారు. ఉదయం నుండి కూడా ట్రాఫిక్ జామ్ క్లియర్ చేస్తారు. ఎందుకంటే ఇవాళ ఉదయం సమయం నుండి ఎక్కువగా ఇటు హైటెక్ సిటీ కావచ్చు, ఇటు సిటీ లోపలికి వెళ్ళే సిబ్బంది కావచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మియాపూర్ ఎస్ఐ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ట్యాంకర్ను తొలగించేందుకు వాళ్ళు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఎక్కడ కాకుండా వాహనదారులు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ట్యాంకర్ని రోడ్డుపై ఉన్న ట్యాంకర్ని తొలగించేందుకు క్రేన్ తెప్పించి అవసరమైన ఏర్పాట్లు చేసి ప్రస్తుతం క్రేన్ తొలగించే పనిలో ట్రాఫిక్ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. 6 ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఎస్ఐ కూడా ప్రస్తుతం ఈ ట్యాంకర్ని తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో కనుక ఒకవేళ ఏదైనా భారీ స్థాయిలో జరుగుంటే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం చూస్తున్న ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ మేర కూడా భారీ ప్రమాదం సంభవించి ఉండేది. రెండు ట్యాంకర్లే కాబట్టి హై ఫ్లేమ్కి సంబంధించిన కాబట్టి
ప్రమాదం చాలా భారీ స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా యాక్సిడెంట్ అయిన లారీ ఇది తమిళనాడుకు సంబంధించిన లారీ. ఏ తమిళనాడు టిఎన్ రిజిస్ట్రేషన్తో ఉంది మనం చూస్తున్నాం. తమిళనాడు 28 5346 నెంబర్ గల లారీ. మొత్తానికి పెను ప్రమాదం అయితే తప్పింది. కేవలం గాయాలు మాత్రమే అయ్యాయి ఇద్దరు డ్రైవర్లకు క్లీనర్లకు సంబంధించి. వీటిని తొలగించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మరోవైపు ట్రాఫిక్ని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వీటిని తొలగించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. మిగతా టీం మాత్రం రాలేదు. కేవలం ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ నుండి 2 వెహికల్స్ని క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న పొజిషన్కి రివర్స్లో భారత్ గ్యాస్ సంబంధించిన ట్యాంకరు ఉండడం జరిగింది. ప్రస్తుతానికి వీటిని తొలగించి తిరిగి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించే పనిలో మియాపూర్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు.